ఈ చెరువు పక్కలు వెయ్యాల, ఈ చెరువు పక్కలు వెయ్యాల, ఇటు పిండుకొని బాగా పోయినాక వేసుకోవాల. బెండకాయలు, ఎర్రగడ్డలు, పచ్చిమిరకాయలు 4, ఇదిగో టమాటాలు, పచ్చి టమాటాలు, ఇక వంకాయలు, అన్నీ వేసుకొని ఉప్పు వెయ్యాల. పసుపు 2 స్పూన్లు వేయాల. ఇదిగో కారం, రెండుసార్లు 2 అంతలు వేయాలి వాటిని కారం. ఇదిగో చింతపండు పులుసు కలిపి పెట్టుకొని మనం పోసుకోవాల. దాంట్లో ఏమి నూనె వేయబల్లె, పోయినంగా ఇటు అన్నీ వేసుకొని ఇటు కలిపెట్టుకొని సారకపోతే ఇంకో రొంత కలిపి పులుసు పోసుకొని ఉడికేటప్పుడు బాగా ఉప్పు చూసుకో, ఉప్పు కారం. మన నెల్లూరి ఆంధ్ర వంట చెరువు పక్క, ఎండి చెరువు పక్కలు వంకాయి, బెండకాయి, పచ్చి టమాటాలు వేసుకోవచ్చు, లేదు పండు టమాటాలు వేసుకోవచ్చు. దాంట్లో ఇంకా కాకరకాయ కూడా వేసుకోవచ్చు అండి, కాకరకాయ కూడా వేసుకోవచ్చు. ఉప్పు కారం పసుపు అన్నీ సరిపడా. ఇంకా నూనె లేదండి, నూనె వేయలేదు దీంట్లోని. నూనె వేయబల్లె, ఇంకా అవంతా స్టవ్ మీద పెట్టేసుకోవాలి. అంతే, ముద్దలు కలుపుకోవటం, స్టవ్ మీద పెట్టుకోవటం, ఉడికేటప్పుడు చూసి ఉప్పు సాలిందా లేదా అని వేసుకోవటం. అంతవరకు ఇది కలిపి పెట్టుకోవాలి. ఇటు కలిపి పెట్టుకొని మనకి ఎత్తపోయి దాని గ్యాస్ ముందు పెట్టుకో. ఉప్పు సరిపడా, కారం మీరంటే చేత వేశారు బామ్మా, మేమంటే ఒక 4-5 స్పూన్లు వేసుకోవచ్చా? వేసుకోవచ్చు. ఎవరికి సరిపడినంత వాళ్ళు కారం, ఎక్కువగా తినేవాళ్ళు తక్కువగా తినేవాళ్ళు అలవాటు కాబట్టి చేస్తా. మీరు స్పూన్తో వేసుకోండి, ఒక 5 స్పూన్లో 4 స్పూన్లో వేసుకోండి. అది ఇదిగో నీళ్లు కూడా పులుసు కూడా ఇంతే. అది అమ్మా చిక్కగా చేసుకోవాలి, చిక్కగా పెట్టేసుకోవాలనా? బాగా ముద్దలు ఎగరాల, ముద్దల ముద్ద పాటుగా ఎగిరితే రుచిగా ఉంటుంది. 3 రోజులు ఉన్నా అది చూడండి. నేను ఇప్పుడు స్టవ్ మీద పెట్టాను, చూడండి ఎండి చెరువు పక్కలు
వంకాయి, బెండకాయి, మామిడికాయ లేదండి, నేను మామిడికాయ వేయలేదు, మామిడికాయ వేసుకున్నా ఇంకా బాగుంటుంది. ఉడికిందేమో చూద్దామా. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి, మీరు కూడా చేసుకొని ట్రై చేయండి. పులుసు అసలు కూడా కొంచెము గట్టిపడేటట్టు ఉంచుకోవాలండి, ఎక్కువగా ఉండకూడదు పులుసల్లా. కూర అయితే అయిపోయింది, చూడండి ఎంత గట్టిపడిందో. చూడండి పులుసు అయితే అసలు కనిపించలేదండి, అట్టి దెబ్బల వరకే. మీకు పులుసు కావాలంటే కొంచెం ఇలా ఉంచుకోండి. వంకాయ ఎండి చెరుగు పక్కల కూర టేస్ట్ చూద్దామండి మనం ఇప్పుడు. చూద్దాం ఇది చూడు, చాలా బాగుంది బామ్మ, చాలా రుచిగా కూడా ఉంది, సూపర్ బామ్మ. మీరు చూడండి బాగుంది కదా, అన్నీ కరెక్ట్గా సరిపోయాయి, బాగుంది. చింతపండు, కారం అన్నీ కరెక్ట్గా, మళ్ళీ నూనె వేయలేదు, బాగుంది, చాలా బాగుంది కదా.